అమ్మ గురించి చాలా మంది చెప్పారు ఎంతో మంది గొప్పగా రాశారు కానీ నాన్న గొప్పతనం గురించి నాన్న పడే తాపత్రయం గురించి చాలా కొద్ది మంది మాత్రమే రాశారు ఎక్కడో కానీ నాన్నల గురించి ఎవరు పెద్దగా ప్రస్తావించరు కానీ నాన్న పిల్లల కోసం పడే తాపత్రయం వారి ఎదుగుదల కోసం పడే కష్టం ఎలా ఉంటుంది ఆయన గొప్పతనం ఏంటి అని తెలియజెప్పే ఉదంతమిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దౌలత్పూర్ ప్రాంతంలో నివాసి సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు ఇతడు ఒక పేద రైతు ఇతడికి జగదీష్ అనే కుమారుడు ఉన్నాడు జగదీష్ పుట్టుకతోనే వికలాంగుడు వికలాంగుల సైకిల్ కూడా తొక్కే స్థితిలో లేడు అతని శరీరం అందుకు అస్సలు సహకరించదు కానీ ఆ తండ్రి ఎలాగైనా తన వికలాంగ కొడుకుని కలెక్టర్ గా చూడాలని భావించాడు ఊరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో కొడుకుని చేర్పించాడు రోజు కొడుకుని ఎత్తుకుని బస్సులో వెళ్తాడు ఆ తరువాత అక్కడి బస్ స్టాప్ నుండి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తాడు పాఠశాల పూర్తయ్యే వరకు అక్కడే ఉండి మళ్ళీ కొడుకుని ఇంటికి తీసుకెళ్తాడు ఈ తండ్రి గత పదిహేనేళ్లుగా తన కొడుకు కోసం ఇలానే కష్టపడుతూనే ఉన్నాడు అక్కడ ఉన్న ఖాళీ సమయాలలో చిన్న చితగా పనులు చేస్తుంటాడు ఆ కొడుకు కూడా తన తండ్రి బాధను అర్థం చేసుకుని కష్టపడి చదువుతున్నాడు ఇప్పుడు జగదీష్ ఇంటర్ పరీక్షలు పూర్తి చేసి ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడు తన కొడుకు బాగా చదువుతాడని తన కొడుకుని చదివించే ఆర్థిక స్థోమత తనకు లేదని ఎవరైనా దాతలు సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాడు ఒకవేళ సాయం చేయడానికి ఎవరు రాకపోయినా తన కొడుకుని ఎలాగైనా చదివించి కలెక్టర్ని చేస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు ఈ తండ్రి ఒక తండ్రి తన వికలాంగ కొడుకుని చదివించడానికి పడుతున్న తాపత్రయం గురించి తెలిసి అక్కడి మీడియా ఈ వార్తను ప్రచురించింది ఆ వార్త దేశవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకునింది ఈ నిరుపేద తండ్రి తన కొడుకుని చదివించుకోవడానికి పడుతున్న కష్టానికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు ఆ తండ్రి కలగన్నట్లుగానే ఆ కొడుకు కలెక్టర్ అవ్వాలని ఆ కొడుకు ఈ తండ్రి ఇద్దరు ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి